అధికార గర్వంతో అరాచకానికి పాల్పడ్డాడు ఓ ఎంఆర్ఓ. అన్యాయంగా ఓ ప్రైవేట్ బిల్డింగ్ ను నిలువునా కూల్చేశాడు. బాధితులు భూమి పత్రాలు చూపించినా డోంట్ కేర్ అన్నాడు. కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది, అది హైకోర్టు రూపంలో తహసీల్దార్కు తెలిసొచ్చింది. అడ్డగోలుగా భవనాన్ని కూల్చేసిన ఎంఆర్ఓకు 10,000 ఫైన్ చేసి తిక్క కుదిర్చింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పాలకులు తలుచుకుంటే అరాచకాలకు అడ్డేముంటుంది, ఇదిగో ఇక్కడ జరుగుతోంది అదే. ప్రభుత్వ యంత్రాంగం ఓ పౌరుడిపై విరుచుకుపడింది, అతని బతుకుని నిలువునా కూల్చేసింది. పోలీసుల్ని మోహరించి రెవెన్యూ యంత్రాంగాన్ని రంగంలోకి దింపి నానా హంగామా చేశారు. బుల్డోజర్లతో గుణపాలతో ప్రైవేట్ బిల్డింగ్ ని నేలమట్టం చేసేశారు. రెండు వారాల క్రితం రాజమహేంద్రవరం రూరల్లోని బొమ్మూరులో జరిగింది ఈ బీభత్సం. కూల్చిన బతుకుల పేరుతో TV5లో కథనం కూడా ప్రసారమైంది. రాజమహేంద్రవరం రూరల్ ఎంఆర్ఓ పోసయ్య ఆధ్వర్యంలో జరిగింది ఈ తతంగమంతా. ఇదిగో ఇతనే ఆ అధికారి. అది ప్రభుత్వ స్థలమని అక్రమంగా బిల్డింగ్ నిర్మించారనేది ఎంఆర్ఓ వాదన. 337 సర్వే నంబరు, ఎకరం 52 సెంట్లలో గవర్నమెంట్ పొరంపోకు ల్యాండ్ అయింది పీడబ్ల్యూ కానీ. మరి ఇక్కడ ఎంక్రోచ్ చేసుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ కట్టుకున్నారు కాబట్టి యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారము నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఈ యొక్క బిల్డింగ్ సెక్షన్ ని తొలగించడం జరుగుతుంది. కానీ అసలు విషయం వేరు. ఇది ఆక్రమిత స్థలం కానే కాదు, పక్కా ప్రైవేట్ ప్లేస్. పత్రాలన్నీ ఉన్నాయి, లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి, బిల్డింగ్ కు పర్మిషన్లు కూడా ఉన్నాయి. ఇవిగో సాక్ష్యాలు. భూమి పత్రాల్ని తహసీల్దారికి చూపించినా, ఇది ప్రభుత్వ స్థలం కాదని వారించినా సదరు అధికారి వినిపించుకోలేదు. నేను ఎంఆర్ఓని, నాకే చెబుతావా అన్నట్టు వ్యవహరించాడు. అధికార బలంతో మంది మార్బలంతో చక్కని భవనాన్ని చెత్త కుప్పగా మార్చేశాడు. మేము ముందు మొత్తం అంతా డాక్యుమెంట్స్ 82 నుంచి ఉన్నదని మా దగ్గర డాక్యుమెంట్స్, అవన్నీ పట్టుకెళ్ళి ఇచ్చామండి ఆ సార్కి. ఆ సార్ కూడా ఇంకా అవన్నీ లెక్క చేయకుండా మేము అర్ధంతరంగా ఒక 60-70 మందిని పోలీసుల్ని పెట్టేసేసండి. మేము అడ్డంగా నుంచున్నా కానీ మిమ్మల్ని ఇంకా మీరు ఆ కేంద్రం తాగేసినా కానీ ఇంకా మిమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు లేరమ్మా అనే టైప్లో మాట్లాడారండి విఆర్ఓ అనగా వీళ్ళంతా కూడా. ఇంకా మనం ఏం చేయగలుగుతాం, ఇంకేం చేయలేము, మన సపోర్టింగ్ ఎవరు లేరు. మేము లక్షల పోసి కొనుక్కున్నాం సార్, లక్షల పోసి కొనుక్కున్నా కానీ ఆయన అర్ధంతరంగా కోరగొట్టేశాడు. రెవెన్యూ యంత్రాంగం దారుణంపై భవన యజమాని పితాని రాంబాబు హైకోర్టును ఆశ్రయించాడు. తన వద్ద ఉన్న భూమి పత్రాలు ప్రభుత్వ అనుమతులని కోర్టుకు సమర్పించాడు. వాటిని పరిశీలించిన హైకోర్టు ఆ భూమి ప్రభుత్వ స్థలం కాదని, రాంబాబుదే అని తేల్చి చెప్పింది. అక్రమంగా బిల్డింగ్ ను కూల్చేసిన ఎంఆర్ఓ పోసేపై మండిపడింది. ఆధారాలు పరిశీలించకుండా అధికారాన్ని దుర్వినియోగం చేసిన తహసీల్దారికి 10,000 జరిమానా విధించింది. వెంటనే కూల్చేసిన భవనాన్ని పునర్నిర్మించి బాధితుడికి న్యాయం చేయాలని ఆదేశించింది హైకోర్టు. 8 లింకులున్నాయి కదా అని ఈసీలు అన్ని తీసుకుని పన్నులు అక్కడికే పోనీ ప్లాన్ అప్రూవల్ అయితే ప్లాన్ అప్రూవల్ చేయించామండి. అప్స్టేర్ బిల్డింగ్ కి లైన్ ఉన్న వల్ల నేను ఇంకా అప్స్టేర్ బిల్డింగ్ వేయలేశారు. మామూలుగా కట్టాం, కడితే అయినా కానీ ఈయన కోరుకోడేశాడు. ఇంకా మా బ్రాంచ్ షాప్ ఇచ్చామన్న నెపంతో మాది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా చేయరు కదా, మాది ఒకటే కోరుకోడేశాడు. అంతే కోరుకోడేస్తే ఇంకా మాకు ఏది దిక్కుతూ ఇక మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు మాకు న్యాయం చేసిందండి. కోర్టు అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని చూపించినా గానీ మీది మోసపోయారమ్మా అన్నారండి. అప్పుడు అలాగని ఇల్లు అంతా కోలుగొట్టేశారు. ఇప్పుడేమో కోర్టును ఆశ్రయించుకుంటే కోర్టు మాకు న్యాయం చేసిందండి. రాజమహేంద్రవరం రూరల్ ఎంఆర్ఓ పోసేకి హైకోర్టు జరిమానా విధించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. తహసీల్దార్ ఓవర్ యాక్షన్ అందరికీ తెలిసొచ్చింది. బాధితుడు పితాని రాంబాబుని కావాలనే రెవెన్యూ యంత్రాంగం వేధించిందని స్పష్టంగా తేలిపోయింది. బ్రాందీ షాపుకు ఇల్లు అద్దెకివ్వడం వల్లే ఇలా చేశారని అంటున్నారు. ఏది ఏమైనా ఓ పౌరుడిపై ఎంఆర్ఓ స్థాయి వ్యక్తి ఇలా దారుణంగా వ్యవహరించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం.
హైకోర్టు తీర్పుతోనైనా అధికారులు నిబంధనల ప్రకారం పనిచేస్తూ ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని బాధిత కుటుంబం అంటూ ఉంది. రెవెన్యూ అధికారిగా ఉన్న ఎంఆర్ఓ పోసయ్య మొత్తంగా చట్టవిరుద్ధంగా వ్యవహరించడంతో పాటు కంటెక్స్ట్ అంటే ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్మాణాన్ని కూల్చే ప్రయత్నం చేశారన్న విషయాన్ని కూడా హైకోర్టు ఆర్డర్లో పేర్కొంది. ఆయనకి 10,000 రూపాయలు జరిమానా విధిస్తూ ఏదైతే డిమాలిష్ చేశారో మొత్తం నిర్మాణాన్ని కూల్చివేశారో ఆ నిర్మాణాన్ని మొత్తం కూడా పునర్నిర్మించాలనే విషయాన్ని కూడా హైకోర్టు ఆర్డర్లో జడ్జిగా స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా బాధితులకు న్యాయం జరిగిందని స్పష్టంగా తెలుసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో తాతాజీ టీవీ 5 రాజమహేంద్రరావు.